Hello everyone, welcome to Homemaker Ideas. If you are first time na channel chustunnatite, please do subscribe my channel andi. Nenu cooking paina, decoration, crafts and monthly baby photo shoot ideas paina videos chestu untanu. In case meeku emaina okka video aina useful avutund anukunte okka sari subscribe cheskondi. Inka future lo kuda nenu baby related videos and face care, health care chala videos chestanandi. In case meeku emaina useful avuthe anukunte okka sari subscribe cheskondi. Ee roju nenu henna pack ela kalpukovalo cheptanu. Andarki telusandi henna pack ela కలుపుకోవాలో కానీ ఒకసారి నేను చెప్పినట్టు కలుపుకొని చూడండి. హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా తయారవుతుంది. చాలా కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ప్యాక్. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకొని డికాషన్ లాగా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకుంది వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఎక్స్ట్రా తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో మనం ఏదైనా ఎన్న ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అనుస్వాల్ యూజ్ చేశాను. మంచి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం 2 వీక్స్కి ఒకసారైనా హెల్త్ హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా 2 వీక్స్కి ఒకసారైనా హెయిర్ కేర్ తీసుకోండి. అలా ముందు రోజు నైటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక 8 అవర్స్ అయినా నానితే బాగుంటుందన్నమాట. సో నేను ముందు రోజు నైటే అలా కలిపి పెట్టుకున్నాను. ఒకవేళ నా ఈవినింగ్ పెట్టుకునే వాళ్ళైతే మార్నింగ్ కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని అలా జ్యూస్ పిండుకున్నాను. 1/2 లెమన్ అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. అండ్ ఎగ్ వైట్ వేసుకోండి. ఎగ్ ఎల్లో అయితే స్మెల్ వస్తుంది కదా అందుకే నేను వైట్ వేసాను. ఎగ్ వైట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్, లెమన్ ఈ 3 యాడ్ చేసి చూడండి. హెన్న ప్యాక్ పెట్టుకోండి. చాలా స్మూత్ అండ్ సిల్కీగా కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఎగ్ అనేది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మన హెయిర్ అనేది స్కాల్ప్ నుండి చిన్న చిన్న పాయలు హెయిర్ ఎంత ఉందో దాన్ని 2 పార్టీషన్స్గా తీసుకొని చిన్న చిన్నగా పాయలు పాయలుగా తీసుకొని మొత్తం పై నుండి కింద దాకా బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మన హెన్న అనేది బాగా పడుతుంది. అదే ఒకవేళ వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం బీట్రూట్ తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని వడగట్టుకొని ఆ జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్లో హెన్న ప్యాక్ కలుపుకొని పెట్టుకోండి. వైట్ హెయిర్ అంతా రెడ్గా మారిపోయి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఓన్లీ నేను బ్లాక్ హెయిర్ కోసమే కాబట్టి నేను ఇలా కండిషనింగ్ లాగా యూజ్ అవుతుందని నేను ఇలా కలిపి పెట్టుకుంటున్నానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకొకటి అండి, హెన్న ప్యాక్ పెట్టుకున్న 1 అవర్ తర్వాత వాష్ చేసుకోండి. షాంపూ పెట్టొద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని అప్పుడు షాంపూతో హెడ్ బాత్ చేయండి. హెయిర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇలా 2 వీక్స్కి ఒకసారి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.